నూట పంతొమ్మిదవ కీర్తన 97వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ఇష్టం, నాకెంతో ఇష్టం. ఈ మాట సాధారణంగా వాడుతూ ఉంటాం. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నా, నీకేమిటి ఇష్టం? నీ జీవితంలో కొన్ని ఇష్టాలు ఉన్నాయి. కొంతమందికి బట్టలు అంటే ఇష్టం, మరికొంతమందికి బంగారం అంటే ఇష్టం, ఇంకొంతమందికి బైకులు అంటే ఇష్టం, ఇంకొంతమందికి కార్లు అంటే ఇష్టం, మరికొంతమందికి గాడిదల్లాగా తిరగడం అంటే ఇష్టం, స్నేహితులతో తిరగడం అంటే ఇష్టం, కొంతమంది అబ్బాయిలకు అమ్మాయిలతో తిరగడం ఇష్టం, కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిలతో తిరగడం అంటే ఇష్టం, కొంతమందికి తినడం అంటే ఇష్టం, మరి కొంతమందికి బిర్యానీ అంటే మహా ఇష్టం. నా ప్రశ్న, నీ జీవితంలో చాలా ఇష్టాలు ఉన్నాయి, కానీ మనలో ఎంతమంది చెప్పగలరు నాకు దేవుడు అంటే ఇష్టం? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అనగా నువ్వు వాక్యాన్ని ప్రేమించేవాడివైతే దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమించేవాడివైతే వాక్యాన్ని ప్రేమిస్తావు. కానీ ఈరోజు మనలో ఎంతమంది వాక్యాన్ని ప్రేమించేవారున్నారు? ఆ వాక్యాన్ని ధ్యానించటానికి కొంత సమయాన్ని కేటాయించేవాళ్ళు మన మధ్య ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మనలో చాలామంది ఆదివారం వస్తే చాలు బైబుల్ తీసుకొస్తున్నారు, సోమవారం నుంచి శనివారం వరకు అసలు బైబులే ముట్టుకోరు, మీరు బైబుల్ తెరవనే తెరవరు. మీలో చాలామంది గబగబా హడావిడిగా హడావిడిగా రెడీ అయిపోయి, హడావిడిగా హడావిడిగా డ్రెస్అప్ అయిపోయి వెళ్తూ వెళ్తూ మన క్రైస్తవ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి, ఇవాళ తారీఖు ఏమిటి? 4వ తారీఖు అని చెప్పి, సెప్టెంబరు 4వ తారీఖు అక్కడ ఉంటుంది, యెహోవా నగు నేను నీకు తోడై ఉన్నాను, చాలు ప్రభువా, ఇంకెంతకని ఏం కావాలి నాయన, నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభువా అంతే, ఆమెన్. బైబుల్ చదివావా? చదివాను. దేవుణ్ణితో మాట్లాడా? అబ్బో అద్భుతంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నేను నీకు తోడై ఉన్నాను. అదే బైబుల్ చదవటం. మరి టిఫిన్ చేసేటప్పుడు కూడా 4 ఇడ్లీలుంటే ఒక చిన్న ముక్క తీసుకొని నోట్లో పెట్టి వెళ్ళిపోవచ్చుగా, అది మాత్రం కుదరదు, వట్రంగా కూర్చోవాలి, ప్లేట్ అంతా ఖాళీ చేయాలి. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నవన్నీ ఖాళీ చేయాలి, కడుపు అంతా నింపుకోవాలి. మరి నీ కడుపు సంగతి నీకు బాగా తెలిసే చక్కగా భోంచేస్తున్నావే, చక్కగా టిఫిన్ చేస్తున్నావే, మరి కనీసం బైబుల్తో కాసేపు గడపాలిగా, దేవుని యొక్క సన్నిధిలో కాసేపు గడపాలిగా. ఒక అమ్మాయి అంటుంది, ఈరోజు నా బాయ్ ఫ్రెండ్ పంపించినటువంటి లవ్ లెటర్, ఈ రోజులో లవ్ లెటర్లు ఏం లేవుగా, అన్నీ ఎస్ఎంఎస్లేగా, పొద్దుట ఒకడికి ఎస్ఎంఎస్, మధ్యాహ్నం ఇంకొకడికి ఎస్ఎంఎస్, సాయంత్రం ఇంకొకడికి ఎస్ఎంఎస్, మొత్తం కలిపి 3 ఎస్ఎంఎస్లు. పొద్దున ఒకదానికి ఎస్ఎంఎస్, మధ్యాహ్నం ఇంకొక దానికి ఎస్ఎంఎస్, చివరిన ఇంకొక దానికి ఎస్ఎంఎస్, అన్ని ఎస్ఎంఎస్లు ఒకటే, ఏంటి? థింకింగ్ అబౌట్ యూ. ఏమిటంట, నీ గురించే ఆలోచిస్తున్నా అని. పొద్దున ఒకదానికి ఎస్ఎంఎస్, మధ్యాహ్నం ఇంకొక దానికి ఎస్ఎంఎస్, సాయంత్రం కట్ అండ్ పేస్ట్, అవునా కాదా? కానీ ఆ అమ్మాయి అంటుంది, ఈరోజు నాకు నా బాయ్ ఫ్రెండ్ నుంచి లెటర్ వచ్చింది, 5 సార్లు చదివా. ఏ అర్థం కాలేదా? ఎందుకు 5 సార్లు చదివావు, అర్థం కాలేదా? ఆ అమ్మాయి అంటుంది, అర్థం కాకపోవడమే, నాకు మొదటిసారే పూర్తిగా అర్థమైంది, కానీ మరలా మరలా ఎందుకు చదువుతున్నానంటే, నాకు ఈ ఉత్తరం పంపించిన వ్యక్తి నాకు ప్రాణం కనుక అతడు పంపించిన ఉత్తరాన్ని పదే పదే చదివినప్పుడు అది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది కనుక మరలా మరలా చదువుతున్నాను. దయచేసి వినండి, దేవుడు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు, తాను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నీకు నాకు ఒక ప్రేమ లేఖ రాశాడు, ఆ ప్రేమ లేఖే పరిశుద్ధ గ్రంథం. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివైతే ఆయన ప్రేమ లేఖను ప్రేమిస్తావు, ఆయన ప్రేమ లేఖను ధ్యానిస్తావు,
ఆ ప్రేమ లేఖను పదే పదే చదివే ప్రయత్నం చేస్తావు.